केएमसी काकतीय मेडिकल कॉलेज मल्टी स्पेशालिटी हॉस्पिटल परमानेंट वैद्य सिबंदी नियमिंचालनी डीवाईएफ वरंगल जिला अध्यक्षुडु धर्मवरपु सामूर्ति हनुमकोंड जिला कार्यदर्शि दोग्गल तिरुपति डिमांड चेशारु। केएमसी मल्टी स्पेशालिटी हॉस्पिटल डीवाईएफ बृंदं संदर्शिंचिंदि। गत 4 संवत्सराल क्रितं 150 कोट्ल निधुलतो केंद्र राष्ट्र प्रभुत्वालु हॉस्पिटल निर्मिंचायनी वैद्युल नियामकं इतर सिबंदिनि एर्पाटु चेयडं मरचिपोयिंदनि दींतो प्रजलकु सरैन वैद्यं अंदक తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు। వరంగల్ నగరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 150 కోట్లు వెచ్చించి నిర్మించినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సమస్యలు ఫుల్లు సౌకర్యాలు మాత్రం నిల్లనేటువంటి విధంగా ఉన్నాయి। ఈ హాస్పిటల్లు చుట్టూ ఉన్నటువంటి జిల్లాలకు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ను ప్రభుత్వం కనీసం చుట్టుముచ్చుగా కూడా చూడడం లేదు। దీని ప్రారంభించేటప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం, మంచి వైద్యాన్ని అందిస్తున్నాం అని చెప్పి గొప్పలు పలికినటువంటి పాలకులు దీంట్లో మాత్రం సమస్యలను తీర్చడం మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు। ఈ హాస్పిటల్ ను నిర్మించారు తప్ప ఇందులో మాత్రం డాక్టర్ల రిక్రూట్‌మెంట్ మాత్రం చేయడం లేదు। ఈ డాక్టర్ల రిక్రూట్‌మెంట్ అదే విధంగా ఇతర సిబ్బంది రిక్రూట్‌మెంట్ కు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ డేట్ మార్చి 31వ తేదీ అయిపోయినప్పటికీ మళ్ళీ వాళ్ళని ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేయకపోవడం వల్ల ఈ హాస్పిటల్ లో కేవలం జూనియర్ డాక్టర్లతోనే వైద్యం నిర్వహించడం జరుగుతుంది। చాలామంది ఎన్నో ఆశలతోని ఈ హాస్పిటల్ దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ కష్టాలు మాత్రం నిరాశ చెందుతున్నారు। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలకు వైద్యం అందించడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ అది కేవలం మాటల్లో తప్ప ఆచరణలో మాత్రం నెరవేర్చడం లేదు। అదేవిధంగా ఏంటంటే ఈ హాస్పిటల్ను నిర్మించారు తప్ప ఇందులో మాత్రం డాక్టర్లను రిక్రూట్‌మెంట్ చేయడం మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు। అదేవిధంగా ఈ నగరంలో ఎవరైతే ప్రైవేటు హాస్పిటల్ యజమానులు ఉన్నారో, ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులతోనే ఇవాళ 40 మందిని రిక్రూట్‌మెంట్ చేసుకోవడం జరిగింది। వాళ్ళు ఆ ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోవడానికి సరిపోతున్నారు తప్ప ఇక్కడికి వచ్చి ఒక ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళని చూసేటువంటి దాంట్లో మాత్రం చొరవ చూపెట్టలేదు। కేవలం ఇక్కడి నుంచి జీతాలు తీసుకుంటున్నారు తప్ప పని మాత్రం ప్రైవేటు హాస్పిటల్ని చేస్తున్నారు। కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి। ఇవాళ ఏదైతే పర్మనెంట్ వైద్యులు ఉన్నారో వాళ్ళను ఇమిడియట్గా ప్రైవేట్ అంటే ప్రభుత్వ వైద్యులను రిక్రూట్‌మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఈ హాస్పిటల్ మీద కలెక్టర్ గారు కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రి వాళ్ళు కానీ దృష్టి పెట్టాలి। ఈ హాస్పిటల్ అనేటువంటిది ఏర్పాటు చేసి దీనికి మాత్రం అంబులెన్స్ మాత్రం మర్చిపోయారు, అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు। అదేవిధంగా ప్రజలందరూ కూడా తీవ్రం అంటే ఎవరైతే ఈ హాస్పిటల్కి వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వ వైద్యులను నియమించాలని చెప్పి డీవైఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను।